मजा प्रयत्न वाव ही मजा नु प्रयत्न कली ही मजा नी वॉइस इन पिच लैंग्वेज जस को मरी పిల్లల ప్రేయర్ పొజిషన్ కు చేయాలి 1 2 ఎవర్ రావట్లేదు 3 ఓకే చేసే నాన్న పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి మీ నామముకి స్తుతులు స్తోత్రాలయ్యం అయ్యే కరుణ చిన్నవాళ్ళ మమ్మల్ని కలుసుకోట్లేదయ్యా అయ్యా बलहट नीचे अया करोना वायरस अया क्लास टीचर्स मल्ली स्टूडेंट्स अंदर मम्मी फ्रेंड्स मल्ली टीचर्स अंदर दीवी आशीर्वदी मल्ली पेरेंट्स अंदर दीवी आशीर्वदी अया అయ్యా మలయ్య అందరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా మలయ్య క్లాస్ అంతా కూడా మీరే నడిపించండి అయ్యా చక్కగా వాక్యం వినడానికి మీరు సహాయం చేయండి అయ్యా అయ్యా మాంద మా ఫ్రెండ్స్ కి నాకు అందరికి కూడా మా వాక్యం సండే స్కూల్లో అన్ని కూడా ఏమంటున్నారో అన్ని కూడా మీరు మాకు బ్రెయిన్ లోకి ఎక్కేలాగా చేయండి మిస్ నామలో అడిగాం ప్రాణేశ్నాం తండ్రి ఆమెన్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ బ్రెయిన్ లోకి ఎక్కేలా కదా ఇంద్రజా జేమ్స్ బాండ్ హిమజా వెరీ గుడ్ హిమజా ఈ రోజు మనకి ఒక గెస్ట్ వచ్చారక్క మరి ఆమె మాట్లాడతారు మరి ఈ రోజు మా హిమజా గారు ప్రార్థన చేస్తారు కదా మరి మీరు ఆమెకి ఏమైనా క్లాప్స్ ఇస్తారా ఓ ఇస్తా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90000 వావ్ హిమజా ఎన్ని పాయింట్స్ సోని క్యాష్ పట్టుకున్నావా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే థాంక్యూ జేమ్స్ బాండ్ గారు మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు అన్నయ్య కదా జేమ్స్ బాండ్ గారికి ఫ్రెండ్ అంట మరి ఎప్పుడో తెలుసు అంట ఓకే ఆయన మన మధ్యలోకి వచ్చి ప్రేయర్ చేస్తారు ప్రేయర్ లో పిల్లలు ప్రేయర్ పొజిషన్ లో ఉన్నారా పిల్లలు అందరూ ప్రేయర్ పొజిషన్ కి రండి 1 2 నేను చూస్తాను ఒక కళ్ళు ఓపెన్ చేసి ఎవరు కళ్ళు నేను చూస్తాను పెన్నెట్టన్న నేను అదే పంపుతా ఉన్నాను 2 అండ్ 3 పరిశుద్ధుడా పర్లోకమంత తండ్రి మీ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై మమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ మాకు కావాల్సిన ప్రతి కావసతలు దయచేస్తూ మీ మహాకృపను మాపై చూపిస్తున్న ప్రియ పర్లోకమంత తండ్రి దేవా మీకు ఎవరైతే స్తోత్రాలు అందించుకుంటున్నాం దేవా ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి మళ్ళీ ఇంకొకసారి సండే స్కూల్లో జాయిన్ అయ్యి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నుంచి మేము నేర్చుకునే విషయాలకి అవకాశాన్ని ఓపెన్ చేసినందుకు మీకు అందరం చెల్లించుకుంటున్నాం దేవా దేవా మేము చేసిన ప్రతి పనిలో మీ సహాయం తెచ్చేయండి ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవా మీ సహాయం తెచ్చేయండి పిల్లలకు టీచర్స్కి రిసోర్స్ పర్సన్స్కి ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేసి నడిపించమని శాలెమంకుల వాళ్ళ ఫ్యామిలీతోటి మీ సహాయం దయచేసి నడిపించమని శాలెమంకులకి మంచి ఆరోగ్యం దయచేసి నడిపించమని అలాగే జోషి అంకుల్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయనని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా మీ సహాయం దయచేసి నడిపించమని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మీకు ఘనత మీకు మహిమ తెచ్చులాగున జరుగులాగున్న ప్రతి ఒక్కటి జరిగించమని కోరుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 3 2 1 వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్ చక్కగా ప్రార్థన చేస్తుంటే నాకు కూడా కళ్ళు మూసుకోవాలనిపించి వెంటనే కళ్ళు మూసేసుకున్నాను బెన్నెట్ అన్న కానీ నాకు నమ్మకం ఏంటంటే మన పిల్లలు అందరూ కూడా ఇది వరకు కళ్ళు తెరిచి ఇలా చూసేవారు ఇప్పుడు అసలు అలా చూడలేదు మంచి పిల్లలు అయితే
అవునా సూపర్ దేవునికి మహిమ వెరీ గుడ్ పిల్లలు మీరు అందరు చాలా మంచి అక్క మేబీ సూపర్ హీరో గారు ఏమైనా చూసుంటుంటారేమో సూపర్ హీరోకి ప్రైజ్ లాడ్ చెప్పాను కానీ నా ప్రైజ్ లాడ్ అక్కడ వరకు అందలేదు I'm very sorry. ఇలాంటి వాళ్ళు మా సండే స్కూల్కి రావటం నిజంగా మా పిల్లలు చేసుకున్న అదృష్టం ఈ రోజు మా పిల్లలు అంత ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు అప్పుడు మీరు కూడా వచ్చారు కాబట్టి ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తారు ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ జేమ్స్ బాండ్ గారు ఏంటండి ఓకే ఓ టూ ఎవరు మిన్నీ అక్క Yes, Akka. Thank you so much, Akka. And superhero kuda, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yes. Andar kuda manchi pillalu, good girls and good boys, kada? Prati roju kuda ee grade perugutha undaru pillalu, okay na? Perugutada, tagutada? Pergalante manam em cheyali mari? Chakkaga undali, cheppina maata vinnali, kada? చేస్తారు కదా ఈసారి నుంచి కొన్నిసార్లు మనల్ని ఇది చేయి అది చేయి అది చేయకు ఈ మంచి పని చేయకు ఆ మంచి పని చేయకు అని చెప్పేసి ఒకడు వచ్చి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తారు పిల్లలు చెప్తారా ఇప్పుడు బాగా డిస్టర్బ్ చేస్తారు కదా మనల్ని మనం ఇంత గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ లాగా ఉండాలనుకుంటున్నాం అన్ని చక్కగా ఆ అక్క చెప్పిన మాట వినాలి మమ్మీ చెప్పిన మాట వినాలి అని అనుకుంటున్నాం కానీ కొన్నిసార్లు ఒకడెవడో వస్తాడు వచ్చి మధ్యలోకి ఏయ్ ఆ చేయకు సాతాను అవునా కరెక్టేనా ఎస్ సాతాన్ గాడు వస్తున్నాడు కదా మరి సాతాన్ని పోపు అందామా అందామా అందా వద్దా ఇక్కడ ఉందామా మనతో పాటు ఉంచుకుందామా పోపు అందామా వద్దా ఒకసారి ఇలా నుండి పోపు పోపు వెంట కొట్టేశారు ఏం చేశారు నిలగొట్టేశారు సూపర్ పిల్లలు ఓకే నిన్న మనం యాక్చువల్గా సిగ్నేచర్ సాంగ్ చేసాం అవునా కానీ రికార్డ్ అవ్వలేదు
ఇప్పుడు మళ్ళీ సిగ్నేచర్ సాంగ్ చేయాలి మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేయాలన్నమాట సో అందరు కూడా చక్కగా చేయండి అది వాళ్ళ రికార్డ్ అయ్యేటట్టు మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఓకే చేద్దామా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఉండండి పిల్లలు చక్కగా చేయండి స్మైలీస్తో చేయండి Join now. Online low, send a school.
Yes. Very good, Pillalo. Thank you so much. God bless you all. Homework checking lo kalpadama mi homework. Okay, over to Nimi akka. కల్పన కరాలేదా కల్పన కాదు పావని పావని అక్క ప్రైజ్ లార్డ్ అక్క నిమ్మ అక్క శ్యామ అక్క ప్రైజ్ లార్డ్ అమ్మ ప్రైజ్ లార్డ్ యా హోంవర్క్ స్టేటింగ్ అల్దమ అక్క ఓకే నా మిస్సీ అండ్ బ్లెస్సీ అండ్ మోనా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అమ్మ బ్లెస్సీ అండ్ మోనా దగ్గర పెట్టిన అది మాకు కనబడట్లేదు ఇంకా దగ్గరికి రావాలి మాకు నువ్వు రాసింది ఏం కనబడట్లేదు ఆల్రైట్ నా డ్రాయింగ్ రాలేదు అక్క అందుకని వేయలేదరా పర్లేదు నాన్న పర్లేదు మెమరీ వర్డ్స్ నేర్చుకున్నావా మెమరీ వర్డ్స్ ఓకే ఇక్కడ మెమరీ వర్డ్స్ అక్క మెమరీ వర్డ్స్ చెప్తాం అక్క చెప్పండి నాన్న నీవు బహుబీడవు గనుక నేను ఎగ్గు పంపబడితిని దానియేలు 11 ప్రైజ్ దిలా నాన్న గాడ్ బ్లెస్ యు చెప్పండి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నేను ఏమైపోయారు మీరు లాస్ట్ కనిపించలేదు పాయింట్స్ తీసుకున్నారా పాయింట్స్ తీసుకున్నారా నిన్న మీరు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ అక్క ఇది నిన్నటిది అక్క ఓకే అమ్మ వెరీ గుడ్ రాలేదా లేదక్క మధ్యలో నట్ అదే లెసన్ టైం కి వచ్చాను అక్క నట్ అయిపోయింది అక్క ఓకే నాన్న ఓకే వెరీ మధ్యలో డ్రాప్ అయిపోయాను అక్క హోంవర్క్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ నీవు బహు ప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడితిని దానియేలు 10:11 థ్యాంక్ యూ అక్క ప్రేస్ నాన్న చాలా బాగా చేసుకున్నావు లేట్ గా పెట్టినా నేను చక్కగా చేసాను డ్రాయింగ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి ప్రైజ్ ది లార్డ్ హీరో ఏంటి బ్రేక్ టైం ఉందా ప్రైజ్ ది లార్డ్ ఎవరి గురించి చేసావు పేరు జాయ్ ఎవరు నీళ్ళు గగన అంటే నీల్ గగన్ అంటే ఎవరు ఎవరెవరు మళ్ళీ చెప్పు
తన్ని గగన్ అంటాం కదా, అందుకని ఆ అన్నయ్య అనుకుంటున్నాడు అనమాట, జాయల్ తమ్ముడు గగన్ అంటాం కదా. ఓకే ఓకే అక్క, అర్థం కాలేదు. నీల్ గగన్ అంటే మన శ్యామక్ ఉన్నారు కదా, శ్యామక్ వాళ్ళ బాబు. ఓకేనా? ప్రే చేసావా? వెరీ గుడ్ నాన్న. ఎవరు ప్రే చేస్తున్నారు అక్కడ? డానియల్ అక్క. ఎవరు వచ్చారు మరి? దానియల్ వచ్చినప్పుడు దూరం వచ్చి డానియల్ హోటల్ అక్క డానియల్ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దూత వచ్చి అంతటి నువ్వు ప్రియుడే అంటాడు అంటాడు. మరియు చెప్తామక్క. చెప్పండి. నీవు బహు ప్రియుడవు గనక నేను నీ వద్దకి పంపుతని. నీవు బహు ప్రియులాగా గనక నేను నీ వద్దకు పంపితని. డానియేలు డానియేలు టెన్ లెవెన్ డానియేలు టెన్ లెవెన్. వెరీ గుడ్ నాన్న, మీరు కూడా బహు ప్రియులే ఏసైకి. ఓకేనా? ఏసై దూతలు పంపిస్తారు మీ దగ్గర ఇక్కడ మీరు ప్రార్థన చేసినప్పుడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. శ్రేయ అభిషేక్ అజయ్ మెమరీస్ అక్క, మెమరీస్ అక్క. Yes, okay, Nana. Namal word, Akka. Very good. Prayer point, Akka. Okay, Nana. Chakra. Activity, Akka. Activity, Akka. Devaki, prayer. Time sarpeyinda, Niku? Akka. Activity cheyadaniki time sarpeyinda, adi color cheyadaniki. Sarpeyindi, Akka. Very good, Nana. God bless you. Chepandi, Nandri verse chepandi. Chala baga chesaru. Nandri verse chepandi. Chepandi. నీవు బహుప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడితిని. దానియేలు 10:11. ప్రైజ్ ది లార్డ్ అక్క.
ఓకే నానా ఓకే గాడ్ బ్లెస్ యు హి వాస్ వీను మదలేసన్ ఓకే ఫోన్ ఒక దగ్గర పెట్టుకొని కూర్చోను ఆ పట్టుకోవద్దు ఓకేనా మీ వెనకాల లైటింగ్ కనిపించకుండా ఫోన్ నా కూడే నాకు జాన్ అవలేదు అక్క ఓకే నానా ఓకే హాయ్ ఓరెన్ ప్రైస్ ది లార్డ్ ఓరెన్ అన్మ్యూట్ చేసుకో ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ నానా బాగున్నావా మమ్మీ దగ్గరలో ఉన్నారా తోనే ఉన్నారా మమ్మీ డాడీ నువ్వు ఇంట్లోనే ఉన్నారా మీరు ఊర్లో ఉన్నావా ఇంట్లోనే ఉన్నా ఓకే ఓకే నాన్న ఓకే వెరీ గుడ్ నాన్న ఓకే రోజు వచ్చేసాయి మరి సండే స్కూల్ కి ఓకే ఓకే అక్క మరి ఈరోజు ఏమైనా నేర్చుకున్నావా రేపు చెప్తావా నేర్చుకోలేదు అక్క సరే రేపు నేర్చుకో మెమరీ వర్స్ ఈ రోజు లెసన్ విను very good shabash well done god bless you all ania continue praise the lord akka praise the lord sesi bonnava bonnana akka evariki pakkana evaro kottaga ganpistunnaru cousin na cousin akkil cousin a em peru akkil akkil very good praise the lord nana akkil praise the lord praise the lord teacher akka హోంవర్క్ చేసావా మెమరీ వర్డ్స్ నేర్చుకున్నావా ఎవరు అక్కడ ప్రేయర్ చేస్తున్నారు ఎవరు వచ్చారు మరి దానియాల గారి దగ్గరికి ప్రేయర్ చేసేటప్పుడు ఓ సూపర్ వెరీ గుడ్ నానా చాలా బాగా నేర్చుకుంటున్నాను చెప్పు stand up for what I have to say to you Daniel 10-11 praise the Lord nana very good class part ko mari 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 very good nana stacy kotta friend number iskochcha very good god bless you చాలా చేంజ్ వచ్చింది చాలా వెరీ గుడ్ స్టేసీ థ్యాంక్ యూ అక్క చెప్పాలి థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క ఇలా చెప్పాలి ప్రైజ్ ద లార్డ్ కదా అసలు కాలేజ్ ఉండదు ఏంటి పిల్లలు
Very good, very good. నమ్రా చెప్తానక్క నీవు బ్రవు ప్రియుడవు కనుక నీ నేను నీ వద్దకు పంపిబడింది దానియేలు 10:11. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. అక్కేది పడుతుంది అక్క. అయ్యో ఫస్ట్ టైం అక్క లేకుండా ఒక్కటి చక్కగా చెప్పేసింది ఫస్ట్ టైం కదా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. సూపర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1000. Very good, Tali. God bless you. Akkala eppaina vachesavalu. Good. Hello. Praise the Lord, Akka. Praise the Lord, Jyoti, Grishma, Kyati. Even Kyati, Juj. Very good. Good, good. Grishma, Dadi. Okay, Grishma. Very good, Nana. Super, Amma. Nivu brahu bahu priyudavu kanuka nenu nee yaddaku pampabadtini Danielu 10:11. Cheppu ke. గట్టిగా కాతి నువ్వు చక్కగా చెప్తున్నా వినపడట్లా. నీవు బహు ప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడతాను దానియేలు 10:11. థాంక్యూ అక్క. వెరీ గుడ్ నాన్నా, చాలా బాగా చెప్పావు. నేను నీ వద్దకు పంపబడితే దాని ఏదో 10:11. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు ఆల్. క్యాతి సూపర్. సెలీనా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బాని అక్క. ప్రైజ్ ద లార్డ్ సెలీనా, వెరీ గుడ్. ప్రేయర్ బుక్ అక్క నీల్ గగన్ అన్న గురించి రాసాను. వెరీ గుడ్ నానా. ఎస్ వెరీ గుడ్ మా. పాత్రంకు హోంవర్క్ అక్క. ఓకే సూపర్. చేస్తున్నావు మరి అలా ఫాలో అవుతున్నావు ట్రైర్? చేస్తున్నాను అక్క. ఓకే నానా, వెరీ గుడ్. Good, good, Selina. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Go on. Me prayer book, me prayer hand, and the ball. Very good. Praise the Lord, Akka. Praise the Lord, Joy, and me. Akka, Nana. Nana, Mamra, Sakka, Jus, Mamra, Sakka. Okay. Okay, Nana. Lily, Nere? బాగుంది, బాగుంది నాన్న. బావు సూపర్. నిన్న మిస్ అయ్యారా మీరు? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని యెర్మీయా 1:5. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని యెర్మీయా 1:5. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొక్కకు పంపబడి తిని దానియేలు 10:11. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొక్కకు పంపబడి తిని దానియేలు 10:11. ప్రైజ్ లార్డ్ అన్నా. వెరీ గుడ్, బాగా చెప్పారు. యాక్టివిటీ కూడా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు.
ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఏంటి క్యాప్స్ పెట్టుకొచ్చారు? ప్రేయర్ ఏం చేస్తారో రాయండి అక్కడ. ఓకేనా అక్క? రాయండి ప్రేయర్ ఎలా చేస్తారు. ఓకే మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. Daniel 10-11, you who are highly esteemed. Daniel 10-11, thank you, Akka. Praise Lord, Akka. Praise Lord, Akka. Akka? Version is Akka. NIV, Akka. అన్న నాకు ఇది మెసేజ్ చేయడానికి అవి గ్రూప్ లో నాకు అవ్వట్లేదు అన్న. వాట్సాప్ లోనా చాట్ లోనా? చాట్ లో అక్క. చాట్ లో డిసేబుల్ చేసాం అన్న. ఏమైనా ఏమైనా చెప్పాలా? ఓకే చాట్ ఆప్షన్ ఇచ్చాము చేయను. ఓకేనా? ఓకే అన్న. రైట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. హోంవర్క్ చేయలేదు అక్క. అమ్మ నాన్న నా పేరు పెట్టలేదు. ప్లీజ్ ప్లీజ్ పెట్టారు. నీ పేరు కూడా పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ మెమరీ వర్డ్స్ నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. ఓకే నాన్న. ఓకే ఆహ్లాదిత అనంత అక్షర. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. హోంవర్క్ అక్క. కింద పెట్టి దూరంగా పెట్టి కనిపించు. మెమరీ చెప్తాను అక్క. డానియల్ డానియల్ యూ హూ I am highly esteemed. Highly esteemed. For I have now been sent for you. Sent for you. Daniel 10-11. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good. Homework, Akka. But, మెమరీ వర్స్ చెప్తాను అక్క. డానియల్ యూ హూ ఆర్ హైలీ ఎస్టీమ్డ్ ఫర్ ఐ హావ్ నౌ బీన్ సెండ్ టు యూ. డానియల్ 10-11. ప్రైజ్ ది లార్డ్ అక్క. బాగా చెప్పారు. చాలా బాగా చేస్తున్నారు డ్రాయింగ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ బోత్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ షారన్. మాట వాయిస్ రావట్లేదా? చెప్పు సార్ మెమరీ వర్స్. లేదమ్మా వినిపించట్లేదు. మా మాట వినిపిస్తుందా నీకు? మీరు వినిపించట్లేదు. సరే మెమరీ వర్స్ చెప్పారు. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ డిస్కిల్లా. కూర్చో. నువ్వు రోజు కూర్చోవట్లేదు ఇక్కడ. ఆ టైంకి వస్తున్నావు. కూర్చోవాలి అక్క పక్కన. ఓకేనా? ఓకే ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే నాన్న. Daniel 10:11, and he said unto me, O Daniel, a man greatly beloved, understand the words that I speak unto thee. Daniel 10:11. Daniel 10:11, and he said unto me, O Daniel, a man grateful, beloved, understand the words that I speak unto thee. Daniel
10 verse 11. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు వచ్చితిని, నీ యొద్దకు పంపబడితిని. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనం. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్తావు మెమరీ వర్డ్స్ వచనంతో సహా. వెరీ గుడ్, అందరు ఇలా చెప్పాలి పిల్లలు, చక్కగా చెప్పాలి. 10, 11 అనేస్తున్నారు, 10వ అధ్యాయం 11వ వచనం అని చక్కగా క్రిస్టలాగా చెప్పాలి. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి నిషితను, నిషితాని స్పాట్లైట్ చేయరా, నాకు అవ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నిష్ట, బాగున్నావా? బాగున్నాను అక్క. ఎస్ చేయించు. మమ్మీ డాడీ చేయించలేదు అక్క. అవునా, నీ బాగున్నావు కదా, ఇంకేం లేదు అక్క. వెరీ గుడ్ నాన్న, ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే, హోంవర్క్ అండ్ మెమరీ వర్క్స్ అక్క. ఓకే ఓకే, ప్రేయర్ నోట్స్ చూపించు ఒకసారి. ఓకే, ప్రేయర్ నోట్స్ అలా రాసుకోవాలి, ఓకేనా? శ్యామ్ అండ్ జెర్మీ హ్యాండ్ రైజ్ చేయండి, చూసారా? ప్రేయర్ నోట్స్ అలా రాసుకోవాలి, ఊరికే ప్రేయర్ పాయింట్ కాకుండా ప్రేయర్ కూడా ఎలా చేస్తారో రాయాలి. ఓకే ఓకే నాన్న, మెమరీ వర్క్స్ చెప్తాను అక్క. చెప్పమ్మ. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనం. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంగీత బాగున్నావా? బాగున్నాను అక్క. రావట్లేదు ఏంటమ్మా? అప్పుడు స్నేహితుకి ఇంతకు ముందు ఎగ్జామ్ జరిగింది అక్క, వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అయినా కుదరక రాలేదప్పుడల్లా వచ్చేసేయండి. ఓకే ఓకే అక్క, హోంవర్క్ అక్క. ఓకే నాన్న, ఓకే, వెరీ గుడ్. భానుశ్రీ, భానుప్రకాష్ కనిపించట్లేదు మళ్ళీ 2 డేస్ నుంచి, తెలుసా మీకు? రావట్లేదు, చెప్పండి, రమ్మని చెప్పండి. ఓకే ఓకే, ప్రైజ్ పిల్లలు ఇంకేమైనా ఉన్నారా హోంవర్క్ చెకింగ్ కి? మీ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్.
రైస్ చేయండి రెండు వీడియో ఆన్ చేసుకోలేదు అర్హంత్ నువ్వు నెక్స్ట్ టైం వీడియో ఆన్ చేసుకోకుంటే నువ్వు హ్యాండ్ రైజ్ చేసినా నేను నీకు హోంవర్క్ శిక్షణ ఇవ్వను ఓకేనా ఫోన్ సరిగ్గా సెట్ చేసేయాలి ఫోన్ కదపొద్దు లైటింగ్ వెనక ఉండకూడదు నీ ఫేస్ మీద లైటింగ్ విండో వైపు తిరుగు విండో వైపు తిరుగు నువ్వు ఫోన్ విండో వైపు తిప్పేసి yes అలాన్ చేసుకొని కూర్చోనా నా రోజు ఓకేనా అన్మ్యూట్ చేసుకో చూసుకోలేదన్నా నానా నేను నిన్న గ్రూప్ లో చూసుకోలేదన్నా ఓకే నానా ఓకే నానా సరే నెంబర్ ఉందిగా గ్రూప్ లో ఉన్నావా సరే ఫోన్ చక్కగా సెట్ చేసుకొని 4:30 కల్లా కూర్చో ఓకే వీడియో ఆన్ చేసుకొని కూర్చో మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా ఇప్పుడు అన్ని చూసేసి నేర్చేసుకోవాలి ఇది సమయానికి ఓకే ఓకే నానా ఆన్ చేసుకొని కూర్చో లెసన్ విండోగా ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు ఇఫ్ నాట్ ప్రజ్వలక వన్ మినిట్ ఓకే నాకు కొంచెం టైం ఓకే పిల్లలు అందరికీ ప్రైస్ ది లార్డ్ మీకు పావని అక్క అంటే నిన్న లెసన్ చెప్పలేదు కాబట్టి సరే హోంవర్క్ ఏముందిలే అనుకుంది కానీ మీరందరూ ఆసక్తిగా అడిగారు కాబట్టి అక్క పోస్ట్ చేసినప్పుడు మీరు చాలా తక్కువ టైంలో అన్ని కూడా రెడీ చేసుకొని వచ్చారు వెరీ గుడ్ మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు ఇంకా ఇంకా మిమ్మల్ని అందరినీ దీవించను గాక సరే మరి నీల్ గగన్ అన్నయ్య గురించి మీరు ఇది రెండోసారి అనుకుంటా మూడోసారి ప్రేయర్ చేస్తూ ఉన్నారు కదా మరి అసలు నీల్ గగన్ అన్న ఎవరు ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు కదా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద బాబు రాజభూషణ్ అన్న చిన్న బాబు నీల్ గగన్ అన్న అంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కోవిడ్ అటాక్ అయింది అప్పుడు అక్కడ 21 డేస్ ఉండిపోయి తగ్గిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు అయితే 2 మంత్స్ అయిపోయింది పిల్లలు అక్కడ తగ్గిపోయింది దేవుని దయ వల్ల 2 మంత్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తోటి సఫర్ అవుతున్నాడు బ్లడ్ అంతా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది దాని వలన మొత్తం ఒళ్ళంతా కూడా దద్దుర్లు వచ్చి చాలా ఇచ్చింగ్ అనమాట మంట అలా ఉంటే సఫర్ అవుతున్నాడు బాగా ఈలోపు మీరు అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవుడు మీ అందరి ప్రార్థనలు విని ఇప్పుడు అన్న చాలా సేఫ్ గా ఉన్నాడు దద్దర్లు ఇంకా కొంచెం ఉన్నాయి అయితే మెడిసిన్ వాడుతూ ఉన్నాడు మీరు చాలా ప్రార్థనలు చేస్తారు మీ ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చి అన్న చాలా హెల్దీగా ఉన్నాడు మీ అందరికీ కూడా నేను చాలా వందనాలు చెప్తా ఉన్నాను పిల్లలు అలాగే టీచర్స్ చేశారు శాలేమన్నా చేశారు వదినా చేశారు ఇక్కడ ఉన్న అందరు కూడా చేస్తారు అందరికీ కూడా నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అన్న చాలా చాలా బాగున్నాడు అలాగే ఇప్పుడు ఇంకా నేను ఇంకా చెప్పే విషయం ఏంటి అని అంటే మనం రోజు ఒక ప్రేయర్ పాయింట్ చేసుకుంటున్నాం కదా ప్రేయర్ చేస్తున్నాం కదా మరి పిల్లలు మీకు ఏదన్నా అవసరం ఉంటే మీరు కూడా చెప్పొచ్చు అక్క మా ఇంట్లో ఎలా ఉంది లేకపోతే ఇలా మా మమ్మీకి మా డాడీకి మా గ్రాండ్ పేరెంట్స్కి అంతవరకు ఇంకా పెద్ద పెద్ద దూరంగా ఉన్న వాళ్ళ సంగతి చెప్పొద్ది ఇక్కడ మనం ఇక్కడ మనం ప్రేయర్స్ చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరికైనా హెల్త్ బాగోపోయినా లేకపోతే ఎక్కడ కోవిడ్ వచ్చినట్టు కానీ తెలిసినా లేకపోతే సిమ్టమ్స్ ఉన్నా అవన్నీ కూడా మీరు ఇక్కడే చెప్తా ఉన్నారు అనుకోండి ప్రజ్వల్ అక్క మిన్నీ అక్క బెన్నెట్ అన్న వీళ్ళందరూ కూడా పోస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి అని కాబట్టి మనం అలా అందరూ కలిసి ప్రేయర్ చేసుకున్నాం మీ అందరికి ఇష్టమేనా అక్క మేము మా ప్రార్థన మేము చేసేసుకుంటాం లెక్క అని అంటారా అందరం కలిసి చేసుకుందామా అందరం కలిసి చేసుకుందాం కదా మనకి చాలా మందికి ఇప్పటికే కోవిడ్ వచ్చినప్పుడు నిష్త గురించి చేసాము రూత్ అండ్ జాయ్ గురించి చేసాము తర్వాత ఖుషి జోషి వాళ్ళ గురించి ఇలా చాలా మంది జాయల్ అన్న గగన్ అని కదా జాయల్ అన్నకు కూడా వచ్చినప్పుడు ఇలా పెద్ద పెద్దోళ్ళు కూడా మన పేరెంట్స్కి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు వేసే చాలా హెల్ప్ చేశారు మనకి అవన్నీ కూడా మీ ప్రేయర్స్ని బట్టే చిన్న చిన్న పిల్లలు ప్రార్థనలు వేసే చాలా ఇష్టం కదా మరి ఇంకా ఇంకా మనం ప్రార్థన చేసుకుందాం మీకు ఎవరికైనా ఒక పాయింట్ ఉంది రిక్వెస్ట్ ఉంది అని అంటే కనుక మన సండే స్కూల్లో మీరు అక్కోళ్ళకి లేకపోతే ఇక్కడ చెప్పవచ్చు లేదు మీకు తర్వాత ఏమైనా అవసరం వచ్చిందనుకోండి అక్కోళ్ళకి లేకపోతే పర్సనల్ గా పెట్టవచ్చు లేదంటే గ్రూప్ లో పెట్టినా కూడా అందరం ప్రేయర్ చేస్తారు ఓకేనా పిల్లలు ఓకేనా
ఓకే వెరీ గుడ్ అందరికి కూడా దేవుడు చాలా చాలా దీవిస్తారు మీరు ఖచ్చితంగా మీ ప్రార్థనలు వేసే వింటున్నారు ఓకే అయితే మేము కొన్ని రోజుల క్రితం 400 డేస్ ఇక్కడ సారీ 400 డేస్ మనం చేసుకున్నాక మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు అలర్ట్ చేస్తున్నారా బైబిల్ చదువుతున్నారా లేదా ప్రార్థన చేస్తున్నారా లేదా ఈ విషయాలన్నీ కూడా మేము కొంతమంది పేరెంట్స్ తో మాట్లాడారు కదా మీ పేరెంట్స్ మాట్లాడారు కదా అయితే 2 డేస్ మేము మాట్లాడాము 3rd డే నుంచి కుదరలేదు అలాగే ఎవరైనా మిగిలిపోయిన పేరెంట్స్ మేము మా పిల్లల గురించి చెప్పలేదు అక్క ఇప్పుడు చెప్తామక్క అని మీ పేరెంట్స్ రెడీగా ఉంటే కనుక మాకు ఒకసారి మీ థమ్స్ అప్ చూపిస్తే తప్పకుండా మిమ్మల్ని బెన్నెట్ అన్న వాళ్ళు స్పాట్లైట్ చేస్తారు అప్పుడు మీరు చెప్పవచ్చు ఓకేనా ఇప్పుడు ఏంటి అని అంటే నిమ్మక్క మీతో మాట్లాడుతుంది ఈలోపు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మాట్లాడతారు అక్క అన్న వాళ్ళు మీరు మాట్లాడుకొని పేరెంట్స్ తోటి మీరు రెడీగా ఉన్నట్లయితే కనుక మీరు ఇలా చూపిస్తే మీకు టైం ఇవ్వబడుతుంది ఓకేనా మేము కొంతమంది పిల్లల్ని ఆ రోజు టైం లేక వదిలేస్తాం ఓకేనా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సరే పర్వాలేదు మేము వచ్చి 2 డేస్ అయ్యింది 3 డేస్ అయ్యింది అని అన్నా కూడా పర్వాలా మేము 400 డేస్ ఉన్నామక్క అన్నా కూడా పర్వాలేదు ఎవరైనా కూడా మాట్లాడచ్చు అయితే మొన్న 2 రోజులు మాట్లాడేసిన వాళ్ళు కాదు అసలు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఈ రోజు మాట్లాడతారు మీకు ఛాన్స్ ఈలోపు నిమ్మక్క మీతో మాట్లాడతారు మీరు రెడీగా ఉంటే కనుక థమ్స్ అప్ చూపించు ఓకేనా పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్ ఓకే ఓవర్ టు నిమ్మక్క ఇద్దరులకు ఏదో మాట్లాడతాను అన్నట్టున్నారు కదా ఎక్కడున్నాం మనం అక్క నాకు ఇప్పుడు ఒక కొన్ని ఫిర్యాదులు వచ్చాయి అది మీకు అందరికి అనౌన్స్ చేయాలనుకుంటున్నాను మీరు అందరూ సిద్ధమా మీకు కూడా ఏమైనా కంప్లైంట్స్ వస్తే మీరు కూడా చెప్పొచ్చు పిల్లలు రీనేమ్ చేసుకోవట్లేదు సరిగ్గా కెమెరా దగ్గర కూర్చొని ఏవేవో యాక్షన్లు చేసి కెమెరా సమయంగా ఉంచట్లేదు నంబర్ 2 నంబర్ 3 టీచర్స్ కూడా స్టార్ మార్క్ పెట్టుకోవట్లేదు టీచర్స్ మీద కూడా ఫిర్యాదు ఉంది అయ్యో షిఫ్ట్ నొక్కి నంబర్ 8 నొక్కుంటే మనకి స్టార్ మార్క్ పడిపోయింది అన్నమాట సో టీచర్ నంబర్ స్టార్ ఓకే స్టార్ పెట్టుకోవాలి పెట్టేసుకున్నారట మా టీచర్లు కూడా వెరీ గుడ్ గుడ్ టీచర్లు ఉన్నారు మనకి నైస్ ఆసమ్ నంబర్ 4 ఎవరైనా అబ్జర్వర్స్ ఉంటే అబ్జర్వర్ అని రీనేమ్ ముందు పెట్టుకొని రావాలి జాయిన్ అవ్వాలి సో దాట్ విల్ హ్యావ్ ఏ ఐడియా ఓకేనా ఇంకా మిన్ని గారు అండ్ శ్యామలా గారు అండ్ బెన్నెట్ గారు అండ్ నిమ్మి గారు పావని గారు కల్పన గారు మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే చెప్పండి అప్పటికి వినకపోతే మనం శాలిని గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికి వార్నింగ్ ఇప్పిద్దాం అవును అప్పుడప్పుడు ప్రజలకు వీడియో ఆన్ చేసుకుంటలేదు అదే అక్క అదే అక్క అక్క మీరు కరెక్ట్ పాయింట్ ఇచ్చారు అక్క ఓకే ప్రజలక్క మేము చేసిన పొరపాట్లను నువ్వు మాకు తెలియపట్టావు నీకు వందనాలు మేము రేపటి నుంచి మేము అలా కరెక్ట్ చేసుకుంటాం అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ పిల్లలు రేపు మనకి క్విజ్ ఉంటుంది సాటర్డే రోజు ఓకేనా సాటర్డే వచ్చే సాటర్డే మనకి క్విజ్ ఉంటుంది ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కి సర్టిఫికేట్స్ ఇవ్వబడుతుంది ఓకేనా ప్రిపేర్ వెల్ ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఓవర్ టు నిమ్మి అక్క వన్ మినిట్ పిల్లలు నిన్న ఇంతమంది పిల్లలు రాలేదు తగ్గారు ఎందుకు తగ్గారు డేనియల్ క్విజ్ అంటే తగ్గారా మీరు నిజమా పిల్లలు మనకి ఎప్పుడన్నా టఫ్ గా ఉంటుందా అస్సలు టఫ్ ఉండదు కదా మీకు క్లూస్ ఇచ్చేస్తాం కదా కదా మరి ఇప్పుడు సెకండ్ సాటర్డే క్విజ్ కి మీరు ఎవ్వరు తగ్గకూడదు ఓకేనా అది ఏంటి అని అంటే ఈ 2 మంత్స్ కానీ 1 మంత్ కానీ లెసన్స్ మేము తీసుకుంటున్నాం మీకు సరదాగా ఉంటాయి అంటే క్వశ్చన్స్ అన్ని మీరు చెప్పలేకపోతే నో ప్రాబ్లం చెప్పకపోయినా కూడా అన్ని 80,000-90,000 పాయింట్స్ వచ్చేస్తున్నాయి ఓకేనా మైనస్ ఉన్నా మాకు ఇష్టమే అక్క డబల్ ఉన్నా ఇష్టమే అక్క మల్టిప్లై అయినా మైనస్ పిల్లలు అసలు తప్పులు చెప్పట్లేదు రాంగ్ ఆన్సర్ వెళ్ళట్లేదు అవునా జోకర్ కూడా లేదా అక్క పిల్లలు జోకర్ కావాలి అయితే అన్ని పాయింట్స్ ఇంకేంటి పిల్లలు మనం భయపడక్కర్లేకుండా చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు కదా
సరదాగా ఉంటది పిల్లలు మీరు తీసుకోండి అంటే అన్ని మనం చేసుకుంటాం కదా అన్ని యాక్టివిటీస్ అది కూడా చేసుకుందాం ఓకేనా పిల్లలు ఒకవేళ మీరు వద్దు అని అంటే కనుక క్విజ్ వద్దాక మాకంటే ఇలా చూపించండి మనం మానేద్దాం లెస్ చెప్పేస్తాం నిమ్మక్కకు వద్దంట అయ్యో నిమ్మక్క ఒకటే చూపించట్లే అయ్యో ఏ గొడవ లేకుండా అసలు ఎటు చూపించట్లే కదా అది న్యూట్రల్ ఎలా పిల్లలు కనెక్ట్ చేద్దామా వద్దా మీరే చెప్పండి సి మోనాలిసా చెప్పాలి ఏంటో సన్హిత ఓపెన్ చేయండి సరే ఇంతమంది వీడియో ఆన్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఎందుకు అక్క క్విజ్ కదా అట్లా అందుకే నేను ఎలా పెట్టాను అక్క నేను నువ్వు కరెక్ట్ అక్క నిమ్మక్క పిల్లలు బాగా తెలుస్తారు నీకు ఎవరు ఏంటి అనేది సో మేము చాలా కష్టపడాలి క్విజ్ అంటే ఊరికనే వచ్చేది అంత రెడీ అవ్వదు సో మేము ఇంకా మానేస్తాం మరి ఎందుకు ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎవరో చెప్పకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే కదా ఎంత బ్యాడ్ అయిపోయింది పిల్లలు పిల్లలు శ్యామ్ మాత్రం కిందకు చూపిస్తున్నాడు ఓకే ఇదంతా కూడా మన చేతుల్లో లేదు బెనెట్ అన్న డిసైడ్ అవుతాడు బెనెట్ అన్న నాకు ఏం చెప్తే మీ మక్కి నాకు అదే చేస్తాను ప్రజలక మీకు ఓకేనా అంతే బెనెట్ అన్న ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట వాళ్ళిద్దరు మాట్లాడుకునే విషయం చెప్తారు ఏది స్పెషల్ గెస్ట్ అక్క అక్క నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ప్రేయర్ లో కూర్చొని డిసైడ్ చేసి చెప్తాం అక్క వావ్ పిల్లలు చాలా పెద్ద వాళ్ళిద్దరు కలిసి ప్రేయర్ చేసుకొని డిసైడ్ అవుతారు అంట పిల్లలు చూడండి మరి ఓకేనా ఏదేమైనా మనం చదివింది ఏదో మనం చెప్పాలి టక్క టక్క మని కదా పిల్లలు మర్చిపోలేదు కదా కాబట్టి పెట్టేస్తేనే బాగుంటదేమో అనుకుంటున్నాను నేను కూడా అక్క ఓకే అక్క చూద్దాం మరి వాళ్ళ మీద ఉంది ఆలోచన అంతా కూడా వాళ్ళు ఏం చెప్తా చేద్దాం ఈలోపు వేరే దానికి వెళ్ళిపోదాం అక్క ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యాక చెప్తారా అనౌన్స్ చేస్తారా అన్నయ్య ఇప్పుడు మీరు మోకరించండి అన్నయ్య కాదు బెనెట్ అన్న అక్క చెప్పండి అక్క ఎస్ఆర్నో ఈ రోజు చెప్తారు అనుకో అప్పుడు ఈ రోజు 9th అయిపోతుంది కదా 10th 11th 2 డేస్ జస్ట్ బుక్ వెనక్కి పేజీలు తిప్పాలి కదక్క అన్న ఈ రోజు ప్రోగ్రామ్ అయ్యేలోపు మీరు చెప్పండి ఓకే అక్క ఓకే వెళ్ళిపోండి ఓకే పిల్లలు ఇంకా మన టైం వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ ఖాళీ సమయంలో ఏమి చేద్దాం ఖాళీగా కూర్చుందాం అక్క ఖాళీగా కూర్చున్నాం అక్క అది ఇక్కడ పిల్లలు ఆడరా అక్క నీకు తెలియదేమి ఆడరా ఇందాక ఎవరు జేమ్స్ బాండ్ వచ్చారు కదా జేమ్స్ బాండ్ గన్ గన్ ఎట్లా ఎట్లా చూసుకొని ఎవరు ఎట్లా ఉన్నారో చూద్దాం ఇలా ఇలాగా చూద్దాం ఫిక్స్ చేద్దామా సరే ఇప్పుడు చూస్తాం ఫిక్స్ చేసే సమయం ఇప్పుడు వచ్చేసింది ఎవరెవరు ఉన్నారంటే జడ్జెస్ మిమ్మీ అక్క బెనెట్ అన్నయ్య ప్రజలక్క శ్యామ్ అక్క కల్పన అక్క పావని అక్క ఇంకా పెద్దలు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా జడ్జెస్ అనమాట ఇప్పుడు నేను ఒక నేను ఇక్కడ ఎవరెవరు ఇద్దరు ఇద్దరు ఉన్నారో సింగిల్స్ ఎవరు ఉన్నారు చూద్దా ఓకే పిల్లలు మరి ఈ రెండు టీమ్స్ గా చేస్తావా అన్నా ఒక టీమ్ చేద్దాము ఇద్దరు ఇద్దరుగా ఉన్న వాళ్ళు ఒక టీమ్ చేద్దాము సరేనా చేద్దామా పర్లేదు అవుతుందా అక్క అక్కలు వృద్ధులక్క మీ అక్క రెండు టీమ్స్ అక్క అంటే సింగిల్ గా ఉన్న వాళ్ళు ఒకటి పెడదాము ఇద్దరు ఇద్దరు ఉన్న వాళ్ళు ఒకటి పెడదాము సింగిల్ గా ఉన్న వాళ్ళందరూ ఒకసారి డబుల్ గా ఉన్న వాళ్ళు ఒకసారి ఓకే అక్క సో ఫస్ట్ సింగిల్ గా ఉన్న వాళ్ళని తీసుకుందాం అక్క అట్లయినా అయితే ఇప్పుడు నేను సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఒక గేమ్ ఆడించబోతున్నాను ఇద్దరు ఇద్దరుగా డబుల్ ఉన్న వాళ్ళకి ఒక గేమ్ ఆడించబోతున్నాను సరేనా సింగిల్ గా ఉన్న వాళ్ళు మీ యొక్క హ్యాండ్స్ సింగిల్ గా ఉన్న వాళ్ళతోటి ఒక గేమ్ ఆడిద్దాం ఉంటే
పిల్లలు ఇప్పుడు ఎవరెవరిని స్పాట్లైట్ చేసాము నేను ఒకసారి చదువుతాను. గ్రేస్ తల్లి, ఓరిన్, ఆకాష్, ప్రవీణ, సెలీనా, బ్యూలా గ్రేస్, అలంకృత, వీళ్ళని స్పాట్లైట్ చేసాం. అర్హంత్ ఇంకెవరైనా ఉన్నారా? అదస్సా ఉండదా? అయితే మనకి ఇప్పుడు లిమిట్ అయిపోయింది. హిమజా కూడా సింగిల్ ఏమో కదా, స్క్రీన్ లో అంతమంది సరిపోయారు. ఆహా పర్వాలా, నన్ను తీసేయండి పర్వాలా. ఓకే అక్క, ఇంకొకళ్ళు వస్తారా అక్క? హిమజ, హిమజ, శిరీష మొబైల్ లో ఉన్నావు కదా? శిరీష మొబైల్ లో ఉన్నావు కదా? నీకు ఎంత మంది కనిపిస్తున్నారు? ఫోర్ మెంబర్స్ అక్క. ఫోర్ వచ్చారు అంటే నేను, నేను కాక ఇంకా స్పీకర్ వ్యూలో చూడండి అక్క, గ్యాలరీ వ్యూలో కాదు. స్పీకర్ వ్యూలో ఎవరు మాట్లాడితే వాళ్ళే కనిపిస్తారు శ్యామక్క. అంటే ఇక్కడ మరి మనకి ఎక్కువ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారని. త్రీ మెంబర్స్ కనిపిస్తున్నారు అక్క. ఓకే, వీడియోస్ ఆఫ్ చేసేస్తున్నారు అక్క, అప్పుడు ఏం చేద్దాం? అయ్యో వీడియోస్ ఆఫ్ చేసుకుంటే తీసేస్తామే అక్క. నెక్స్ట్ అర్హంత్ తెలిపాడు కాబట్టి ఇంకా సింగిల్ హిమజ ఉంది. గ్యాలక్సీ రీనేమ్ చేసుకోవద్దు. అంటే కట్ అయ్యి మళ్ళీ వచ్చారు అక్క, సో అలా ఫిక్స్ అయిపోయింది. నేను మారుస్తున్నాను. ఓకే ఇంకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పిల్లలు ఒక ఫన్నీ గేమ్ అనమాట మీతో ఆడించిపోతాం. మీకు ఇష్టమా కష్టమా? అమ్మ గేమ్ లోకి వెళ్ళక ముందు ఆకాష్, హదస కెమెరా కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఏంటి రూఫ్ కనబడుతున్నాయి, రూఫ్ కనబడకూడదు. హదస మీ కెమెరా అలా పెట్టించండి, మీరు మాకు కనిపించాలి. మీకు మీ రూఫ్ ఎందుకు మాకు చూపిస్తారు? మీ ఫేస్ చూపించండి. ఇంతకాలం అలవాటు అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఆకాష్ నువ్వు కూడా సెట్ చేసుకోవాలమ్మ ఇంకా అన్న ప్రైస్ లేదండి. అన్నా మీ కెమెరా మీరు వదిలేస్తేనే మీరు ఆడగలరు, లేకపోతే ఆడలేరు. ఇప్పుడు చూస్తాం ఎవరు బాగా ఆడతారో. చూస్తే అప్పుడు 450 డేస్ సెలబ్రేషన్ లో ఆడిస్తాం. రెడీగా ఉన్నారా? మరి జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరందరు కూడా ఏం చేయాలంటే ఫాస్ట్ గా నేను చెప్పిన త్రీ అని రెడీ గో, 1 2 3 స్టార్ట్ గో అనగానే మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. మీ డాడీ షర్ట్ గానీ అన్నయ్య షర్ట్ గానీ ఎవరిదైనా కానీ షర్ట్ తెచ్చుకోవాలి. గబ్బగబ్బా బటన్స్ అన్ని పెట్టాలి. మళ్ళీ షర్ట్ దాని మీద వేసుకుని అలా ఎన్ని మీరు ఎన్ని షర్ట్స్ వేసుకుంటారో ఎన్ని బటన్స్ ఫుల్ బటన్స్ పెట్టాలి. మేము స్టాప్ అనగానే మేము 1 2 3 అని ఒక 20-25 నెంబర్స్ మేము కౌంట్ చేసేసరికి ఎంత మంది ఎన్ని షర్ట్స్ వేసుకుంటారో ఎన్ని బటన్స్ పెడతారు. అంటే ఒక షర్ట్ కి 3-4 బటన్స్ ఉండొచ్చు, ఊడిపోయి ఉండొచ్చు కదా, అందుకని బటన్స్ కూడా కౌంట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా పిల్లలు? టీషర్ట్ వేసుకుంటారు చక్కగా, అంకుల్ డాడీస్ వేసుకుంటారు కదా అలాంటి షర్ట్ వేసుకొని ఫుల్ గా ఒక 6 బటన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. అలాంటి స్టార్ట్ చెప్పలేదు సెలీనా. అప్పుడే కాదు సెలీనా, అప్పుడే కాదు తర్వాత అవుట్ అయిపోతారు. సెలీనా అలంకృత వచ్చే కూర్చో, నువ్వు కూడా లేవైతే ఎందుకు హిమజా నువ్వు ఫేస్ అలా పెట్టావు? అలిగింది ఎందుకు ఇంతలోనే? బ్యూలా గ్రేస్, సరే ఆకాష్ కి, ఆకాష్ కూడా ప్లేస్ లో లేడు. ఆకాష్ లేడు, బ్యూలా గ్రేస్ వచ్చి మళ్ళీ పోయారు, వినబడట్లేదేమో మేబి. హలో హ్యాపీ హిమజ షర్ట్లు తెచ్చుకో. హ్యాపీ అప్పుడే అప్పుడే
నేను రెడీ స్టార్ట్ గో అన్నప్పుడు మీ ప్లేస్ లో నుంచి మీరు వెళ్ళి బీర్వా లో తెస్తారో హ్యాంగర్ కొన్ని తెస్తారో ఏం తెస్తారో తెలియదు, కంప్లీట్ గా వేసుకోవాలి. పైన కాలర్ బటన్ దగ్గర నుంచి మీరు కింద వరకు అన్ని బటన్స్ పెట్టాలి. మేము స్టాప్ అన్న తర్వాత మీరు అలా ఉండిపోవాలి, అటు ఇటు వెళ్ళి అక్క కనిపెట్టి మమ్మీ డాడీలు ఎవరు సపోర్ట్ మీకు చేయకూడదు. ఏసయ్య మిమ్మల్ని చూస్తా ఉన్నారు కాబట్టి అట్లా చేద్దామా పిల్లలు. ఎవరు ప్రజలక్క 25 నంబర్స్ ఓకేనా? రిషట్లు తీసేస్తారేమో ఇంట్లో. ఓకే రెడీ స్టార్ట్ గో. అక్క స్టార్ట్ చేయి. 1 గ్రేస్ వెళ్ళు, గ్రేస్ వెళ్ళు తెచ్చుకో ఫాస్ట్. ఎవరు సపోర్ట్ చేయకండి, మీకు మీరే చేయాలా. ఐసే చూస్తున్నా పిల్లలు మిమ్మల్ని. చెత్త తెచ్చుకొని ఇక్కడ ముందు చేయండి కెమెరా కనిపించాలి. సెలీనా వెరీ గుడ్, కష్టం అవుతుంది హిమజా వెరీ గుడ్, హ్యాపీ నించొని వేసేస్తావు. అది అలా ఉంటే మా కెమెరా ముందుకు రాను. ఎన్ని సెకండ్స్? నేను 25 నంబర్స్ కౌంట్ చేయన్నాను. పెట్టా పెట్టలేదు పెట్టాలా? చూసే ఓకే 25 నంబర్స్ కావాలన్నాను నేను. Orin, Orin, fast, fast. Stop, stop. 25, ఎప్పుడు అయిపోయింది? Himaja, fast. అక్క అయిపోయింది అక్క. అయిపోయింది అయిపోయింది. అయిపోయింది. వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. చిన్న చిన్న పిల్లలతోటి అక్క ప్రవీణ అక్క కలిసిందా? ఓకే. బలే వేసుకున్నావు వెరీ గుడ్ సెలీనా. ఇంకేం పెట్టద్దు, మీ చేతులు వచ్చే పైకి హ్యాండ్స్ అప్ వెరీ గుడ్. అలంకృత ఎక్కడ, హ్యాపీ ఎక్కడ? హ్యాపీ అలంకృత మా ముందు చేయాలి. అలంకృత నువ్వు కనిపించట్లే. ఓకే ఆకాష్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్న కౌంట్ చేయనా? పెట్టింది గ్రేస్. ఓకే ఆకాష్ 1, తర్వాత అలంకృత పెట్టలేదు. హిమజా, హిమజా కెమెరా ముందు పెట్టలేదు. 2, వెరీ గుడ్. ఓకే మరి హిమజా 2 పాయింట్స్ సంపాదించింది, ఆకాష్ 1 పాయింట్ సంపాదించాడు, మరి ప్రవీణ్ అక్క 7 పాయింట్స్ సంపాదించింది కదా. వెరీ గుడ్. అర్హంత్ నువ్వేం చేసావు? 10 అర్హంత్ ఇప్పటి వరకు కనిపించలేదు. వీడియో ముందు నువ్వు నిలబడి చెయ్యాలి. ఓకే మమ్మల్ని చూస్తూ నువ్వు చెయ్యాలా కదా, అప్పుడు మాకు తెలుస్తుంది. అందుకే వీడియో కదా, లేదు కదా ఛాన్స్ లేదు. ఓకేనా? ఇంకా ఉన్నారా? హ్యాపీ 1 అంటుంది అక్క, ఓన్లీ 1 బటన్ వేసుకుందా? చెంట వేసిందా కనిపిస్తుంది నాకు వేసినట్టు. యాక్చువల్లీ మన కెమెరా ముందు వేసుకోలేదు అక్క. ఓకే అయితే ఇప్పుడు ఎవరు విన్ అయ్యారంటే మరి ఇందులో పాపం ప్రవీణ అక్క పెద్దది కదా. ప్రవీణ అక్క స్పెషల్ గా ప్రక్కన పెడదాం. అక్క నువ్వే కానీ నువ్వు ప్రక్కన ఉన్నావు అనమాట. ఇప్పుడు 2 పాయింట్స్ ఎవరికి వచ్చింది? హిమజాకి వచ్చినాయి. తర్వాత 1 పాయింట్ ఎవరికి వచ్చింది? తను ఆకాష్ కి వచ్చింది 1 పాయింట్. ఇంకా హ్యాపీ లేదు, తర్వాత చూపించింది కదా అంతే, వాళ్ళిద్దరికే వచ్చినాయి. ఓకే ఓకే వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మరి ఇంకొక టీమ్ కి వెళ్ళిపోదామా? మరి మళ్ళా చదువుతావా ఎవరికి? ఇద్దరిద్దరు ఉన్నారా ఇప్పుడు? అవునక్క ఇద్దరిద్దరు వస్తున్నారు. ఓకే ఇద్దరిద్దరు ఉన్నారు. బుడాస్ వచ్చారు, జోయల్ అండ్ జేసన్ వచ్చారు, రూత్ అండ్ జాయ్ వచ్చారు, స్నేహిత్ సన్నిహిత వచ్చారు, శ్యామ్ అండ్ జర్మయ్య వచ్చారు, హ్యాండ్ డౌన్ చేసేయండి, సన్నీ అండ్ సోనీ వచ్చారు,
ఆశిష్ అండ్ అభిజ్ఞ వచ్చారు, రిషిత నిషిత వచ్చారు, అండ్ జ్యోతి గ్రీష్మ వచ్చారు. ఒకసారి అనే ఒకసారి మనకి జాయ్ చేశాను, రూత్ అండ్ జాయ్, స్టేసి, ఖ్యాతి, వీళ్ళని సెపరేట్ చేశాను. సెపరేట్ చేసేలా వీళ్ళు బాగా చిన్నోళ్ళు కదా, ఈ పెద్దోళ్ళతో మళ్ళీ ఇందాక ప్రవీణ టైప్ అయిపోతుంది. జ్యోతి సింగిల్ అవుతుంది అక్క. జ్యోతి సింగిల్ అవుతుంది అక్క. పోన్లే తన అలా చేద్దాం పర్వాలేదు. జ్యోతికి గ్రీష్మ ఉంది కదా, జ్యోతి అంటే గ్రీష్మ చిన్నగా అయిపోతుంది కదా అక్క. పర్లేదు పర్లేదు పర్లేదు, గ్రీష్మ పర్వాలేదు. ఖ్యాతి అంటే యాక్చువల్ గా నెక్స్ట్ టైం బి షారును ప్రవీణ ఇటు జ్యోతి ఈ మ్యాచ్ వేరుగా పెట్టాలి. ఇప్పుడు మరి కావాలి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, సరే నలుగురు ఉన్నారు కదా. ఓకే మీరు ఒకసారి వినండి, ఇంకేమన్నా జాయిన్ అవుతున్నారా? సరే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే మీకు ఫోర్ నెంబర్స్ చెప్తున్నాను. సన్నీ అండ్ సోనీ వీడియో, సన్నీ సోనీ, ఆశిష్ అవికి నాకు అనిపించట్లేదు నాకు. ఓకే అక్షయ, అక్షయ బ్యాచ్ నలుగురు ఉన్నారా, ముగ్గురే ఉన్నారా ఈ రోజు మీ దగ్గర? ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నారా, నలుగురు లేరా? సరే సరే, జ్యోతి గ్రీష్మ నిషిత నిషిత శ్యామ్ అండ్ జర్మయ సన్విత స్నీల్ జయంత్ అండ్ సోనిక క్రేజ్ సారీ సారీ బ్లెస్సీ అండ్ బ్లెస్సీ అండ్ ఇంకెవరు అభిషయ అండ్ టీమ్ అక్క. అయిపోయారా ఇంకా పెద్ద బ్యాచ్ అంతా? అయిపోయిందా? ఇంకా రెండు ఉన్నాయి ఖాళీలు. హదస్సా కీర్తనకి ప్రవీణకి వాళ్ళు వేరు పెడదాం. అవునా, సరే మీ బ్యాచ్ అంతటికి నేను ఏం చెప్తున్నానంటే ఫోర్ నెంబర్స్ ఇస్తున్నాను మీకు, సరేనా? నెంబర్ వన్ ట్యాప్స్ కొట్టాలి, ఎట్లా? వన్ టూ అంతే. నెంబర్ వన్ అనగానే వన్ టూ, ఇంక మీరేం నోట్ తో కూడా సౌండ్ ఏం చేయకూడదు, అంతే అట్లా చేయాలి. టూ అనగానే ఇలా కింద కూర్చొని పైకి లాగాలి, సిట్ డౌన్. ఓకే అర్థమైందా? ఇలా చెవులు పట్టుకోండి, చెవులు కనిపిస్తుందా అక్క మీకు? కిందకి ఇలా కూర్చొని లేకండి, కింద కూర్చొని పైకి లాగ, గుంజీలు తీయమంటారు చూసారా, అట్లా మీరు కింద కూర్చొని పైకి లాగాలి. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ త్రీ అనగానే జంప్, హల్లెలూయా అని చెప్పండి. నెంబర్ త్రీ అది ఎగిరి గంతులు వేయాలి. ఓకే హల్లెలూయా అని మన కింద కూర్చోండి. నెంబర్ ఫోర్ టర్న్ అరౌండ్, తిరగండి ఒకసారి గిర్రమని, చేతులు తాపి తిరగండి ఇలాగా, రెండు చేతులు తాపండి, రెండు చేతులు తాపండి, ఒక్కసారి అలా తిరగండి. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తారు చూద్దాం. ఇప్పుడు మీరు సరేనా, అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పి. ఓకే క్లాప్స్ అన్నప్పుడు మీరు ఇద్దరిద్దరు ఉన్నారు కదా, ఇదేం చేయాలంటే ఇట్లా అనుకోండి, మీరు ఇద్దరు ఇట్లా చేయండి, ఇలా చేయండి, మీరిద్దరు ఇద్దరు కొట్టుకోండి మీ చేతులు, మీరిద్దరు ఎదురు వదిలి, అది వెరీ గుడ్ జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్. కొట్టండి ఇద్దరు రెండు సార్లు, దానికోసమే మిమ్మల్ని ఇద్దరిద్దరు ఉండమని చెప్తాను. ఇప్పుడు నేను వన్ అన్నప్పుడు ఇట్లా అన్నప్పుడు ఒకటి సపోర్ట్ చేస్తాడు, ఇంకోటి సపోర్ట్ చేయడు కదా, అప్పుడు వాడు అవుట్ అయిపోయాడు అనమాట. అర్థమైందా? ఇద్దరిది కలిపి రావాలి అక్కడ. అలా రాలేదు అని అంటే నీ పార్ట్నర్ అవుట్ అయిపోయాడు, అప్పుడు నువ్వు కూడా అవుట్ అయిపోయావు. కాబట్టి ఇద్దరు కూడా కరెక్ట్ గా చేయాలి. ఒకసారి అందరు చేద్దామా? రెడీ స్టార్ట్ గో. మీ ముగ్గురు ఉన్నారు కదా, మీ ముగ్గురు కూడా ఒకసారి ఇట్లా క్లాపించుకోండి. ముగ్గురు ఇట్లా ముగ్గురు పట్టుకున్నానా, అక్షయ అభిషేక్ ముగ్గురు ఇట్లా అనండి, ముగ్గురు కూడా క్లాప్ క్లాప్ క్లాప్స్ కొట్టుకోండి. వన్ ముగ్గురు మూడు చేతులు కలపండి, లేదు వన్ వన్ మూడు చేతులు కలపండి, ముగ్గురు కలుపుకోండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కలుపు. అయ్యయ్యో అది అలా కొట్టండి. ఈ చేయి కూడా కలుపు, ఈ బాయ్ ఈ గర్ల్ తల్లి ఈ తమ్ముడు చేయి కలుపునానా బాబా. అది ముగ్గురు ముగ్గురు కూడా ఒకరికొకళ్ళు, ఒక లెఫ్ట్ ఒకళ్ళు రైట్ అట్లా ముగ్గురు. అది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్. ఓకే రెడీ, ఒకసారి చేద్దాం అంతే. రెడీ మీరు అభిజ్ఞ, మీరు సరిగ్ కనపట్లా, మీ కెమెరా మీరు కదిపేస్తున్నారు, మిమ్మల్ని అక్క మీ వీడియో ఆఫ్ చేస్తారు, మరి తీసుకోండి. నేను ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ మీరు చేయాలా, నేను ఒకేసారి లైన్ గా నేనేం చెప్పను, అక్కడక్కడ కూడా చెప్తా. Ready, start, go. 1, 2, 3, 4. Hey, 3 ఏం చేశారు ప్రిసిల్లా రోహిణి? 3 అనగానే ఏం చేయాలా? జంప్ చేయాలి. హల్లెలూయా. వాళ్ళు తిరిగేశారు. 4 అనగానే, 4 అన్నప్పుడు ఒకసారి తిరగాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెండు చేతులు ఇలా పెట్టాలమ్మా, ఇలా ఎదురుగా కాదు, ఇలా పెట్టి తిరగండి. ఓకే
ఇప్పుడు మీకు అర్థమైంది కొంచెం కెమెరాకు దూరంగా వెళ్తే మీరు మాకు పూర్తిగా కనిపిస్తారు ఓకే సన్హిత వాళ్ళు బాగా కనిపిస్తున్నారు నాన్న జ్యోతి ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి ఒక విఘ్న వెనక్కి ఓకే రెడీ స్టార్ట్ గో టూ త్రీ ఒక్కసారి చేస్తే చాలు ఒక్కసారి చేస్తే చాలు ఫోర్ త్రీ వన్ ఎవరైతే తప్పిస్తే వాళ్ళు అవుట్ ఇంకంతే కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు సరే రండి అమ్మా రండి 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 రమ్మని మరొకసారి రమ్మని వన్ టూ త్రీ అవుట్ జ్యోతి జ్యోతి తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఓకే అక్క మీరు అబ్జర్వ్ చేయండి బాగా వన్ టూ One, two, three, four, 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 one, two, one, four. One, one, two, six. Akka, bless you and Mona. Bless you, Mona. నేను సిక్స్ అంటే మీరు ఏం చేశారు స్టాండ్ లేరు అసలు ఏ అయ్యో భంగిమలు పెట్టేశారు మీరు కదా ఏదేదో పొజిషన్ అనగానే కాబట్టి మరొకసారి చూడండి నేను అలా జోకర్ ఏదో చెప్తాను మధ్యలో మీరు అలా చేస్తే మీరు అవుట్ అయిపోయినట్టు రెడీ స్టార్ట్ గో వన్ టూ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ వన్ two one two one one two abbo one one eight out eight ante vela claps kottaru evaru ashish nabbi unnaru muddru unna vallu out kuttunnana meeru I'll say one, two, one, three, four. ఏ రోహిణి త్రీ తిరిగేసి తర్వాత హల్లెలూయా చెప్పింది అక్క ఆశిష్ అభిజ్ఞ కూడా అంత అభిజ్ఞ కూడా ఇంత కూర్చున్నాను కూర్చుని పండు కూర్చుని పండు వెంటనే ఆశిష్ ఇప్పుడు స్నేహిత సన్నిహిత జర్మయ సోనిక వాళ్ళు అండ్ రిషిత నిషిత ఓకే పిల్లలు చూసుకోండి మరి ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు ఉంటారు మరి రెడీ స్టార్ట్ గో వన్ టూ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ ఇక్కడ ఎవరు పైకి ఎత్తారు స్నేహిత సన్హిత స్నేహిత వాళ్ళ పైకి వన్ One, two, three, four, 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 one, ten. One, two, three, four. Four ante vile evaru sarpaina shaman jaimaya delay ayyara akka kada okay okay delay ayyara okay very good congratulations nikita very good
ఓకే ఇప్పుడు ఇంకెవరు మిగిలిపోయారు పిల్లలు ఇంకెవరు మిగిలిపోయారు మీ హ్యాండ్ రైజ్ చేయండి ఎంజాయ్ వాళ్ళందరూ మిగిలిపోయారు yes చిన్న పిల్లలందరూ మిగిలిపోయారక్క చిన్న పిల్లలందరూ మిగిలిపోయారు రండి నాన్న టేసి అండ్ ఇంకెవరు ఉన్నారు చిన్న పిల్లలు అలంకృత అలంకృత ఆహ్లాదిత ఓకే ఆహ్లాదిత ఆడింది అలంకృత ఒక్కదే ఉంది ఇంకా ఖ్యాతి ఖ్యాతి ఇందాక బ్యాచ్ లో వీళ్ళు రాలేదా ఈ బ్యాచ్ లోకి వచ్చారా జాయర్లు అవునక్క అయ్యా వీళ్ళు బాగా బుడ్డాస్ కదా ఎడలో ప్రవీణ్ ఖ్యాతి స్పాట్లైట్ చేశాను ఖ్యాతి స్పాట్లైటెడ్ నిస్సి ఆడతావా నిస్సి ఓరన్ ఆడాడా इधर ఇందాక అక్క వాళ్ళ చేసినట్టుగానే మీరు ఏం చేస్తారంటే ఇద్దరు ఇద్దరు ఉన్న చోట ఒకరు చెట్టు తీసుకురండి వాడికి వేసి మీరు బటన్స్ పెట్టండి వాడు అట్లా స్టాట్యూలా ఉంటాడు ఒకడు మీరు చెట్టు తీసుకొచ్చి వాడికి వేసి మీరే బటన్ పెట్టాలి సింగిల్ గా ఉన్నవాడు మీరే షర్ట్ తీసుకొని మీరు వేసుకోవాలి సరేనా ఓకే రెడీ అక్క అక్క ఇందాకలా అలంకృత ఆడింది ఆహ్లాద తొక్కదై ఆడతది కదా ఇప్పుడు అంతేనా ఆ ఒక్కతే గ్రీష్మో ఖ్యాతి వచ్చి వేస్తాడు బట్టలు ఇప్పుడే కాదు నేను చెప్తాను ఓకే ఇప్పుడు ఇందులోకి సువిధ జాయిన్ చేవాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారమ్మా వాళ్ళని ప్రక్కన పెట్టు ఓకే అక్క ఇంకెవరైనా ఆడ చేద్దామా అక్క ఇంకెవరైనా మిగిలిపోయారా పిల్లలు ఆడడానికి అందరూ ఉన్నారా ఓకే మోస్ట్లీ అందరూ కవర్ అయిపోయారు అక్క అలంకృత ఆహ్లాదిత మీరు స్పాట్ లైట్ చేయబడి ఉన్నారు చిన్న పాప పేరు ఆహ్లాదిత కదా ఆహ్లాదిత నువ్వు మీ అక్కకి షర్ట్ వేయాలి ఓకేనా అక్క ఇప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు సపోజ్ జాయ్ లిల్లీ వాళ్ళు ఉన్నారు కదా లిల్లీ తీసుకొచ్చి జాయ్ షర్ట్ వేసి బటన్స్ అన్ని పెట్టేయాలా తర్వాత జాయ్ తీసుకొచ్చి లిల్లీకి షర్ట్ వేసి బటన్స్ అన్ని పెట్టాలి అప్పుడు రెండు చేతులు వాళ్ళు పైకెత్తాలి ఎవరు ఫస్ట్ పైకెత్తారో వాళ్ళు దాన్ని అనమాట ఓకేనా ఎవరికి ఫస్ట్ అయిందో మనం చూద్దాం అట్లాగే ఇద్దరు ఉన్నారు కాబట్టి అందరూ అట్లా చేసేద్దాం ఓకే ఖ్యాతి ఖ్యాతి అప్పుడే షర్ట్ తాకూడదు రోహిణి ఆగాలి రోహిణి షర్ట్ చేసుకో ఆగండి ఓకే ఇద్దరు ఉండాలి ఇక్కడ కూడా ఇద్దరు ఉండండి నాన్న సరే రోహిణి జ్యోతి షర్ట్ తీసేసుకో ఖ్యాతి దగ్గర నుంచి నాన్న ఎవరు ఎవరికి నాన్న బెనెట్ ఎవరు ఎవరికి ఇవ్వాలో క్లియర్ గా చెప్పండి ఎందుకంటే ఖ్యాతి ఏమో ఆయన మిన్నీ అక్క బెనెట్ అనే ఉన్నారనుకోండి అన్న ఏం చేస్తాడు గబ్బ గబ్బ షర్ట్ తీసుకొచ్చి మిన్నీ అక్కకి వేసేసి బటన్స్ అన్ని పెట్టేయాలి షర్ట్ తీసుకొచ్చి రూత్ అక్కకి వేసేసి బటన్స్ పెట్టు రూత్ అక్క నువ్వు షర్ట్ తీసుకొచ్చి తమ్ముడికి వేసేసి బటన్స్ పెట్టు అలాగే స్టేసీ నువ్వు కూడా షర్ట్ తీసుకొచ్చి అన్నకి వేసేసి మళ్ళీ అన్న తీసుకొచ్చి నీకు కూడా ఇద్దరు ఇప్పుడు రెండు షర్ట్లు మీకు ఉండాలన్నమాట ఎవరు షర్ట్ తీసుకొచ్చి పరిగెత్తుకుని వేసేసి బటన్స్ అన్ని పెట్టిన తర్వాత ఇంకొకళ్ళు షర్ట్ తీసుకొచ్చి వాళ్ళకి బటన్ వేయాలి అంతేగాని వీళ్ళకి బటన్స్ పూర్తి అవ్వకుండా ఇంకొక చెట్టు మీద తీసుకొని రాకూడదు ఓకేనా అర్థమైందా చూపించండి ఒకళ్ళకి చెట్టు వేసాక పూర్తిగా 7 గాని 6 పూర్తిగా బటన్స్ అన్ని పెట్టిన తర్వాత అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఇంకొక చెట్టు తీసుకొచ్చి వాడికి కూడా పూర్తిగా బటన్స్ పెట్టాలి ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ గో ఒకళ్ళు ఇక్కడ నిలబడండి పర్సిస్ పర్సిస్ కనిపించాలి ప్రిసిల్లను ఉండు పర్సిస్ ఒకరు ఇక్కడ ఉండాలి పర్సిల్లాలి నీకు ఇద్దరు లేరు నువ్వు వేసుకోకూడదమ్మా వేరే వాళ్ళు నీకు ఇయ్యాల బటన్స్ పెట్టమ్మా వెరీ నైస్ గుడ్ బాయ్ మీకు మీరు పెట్టుకోకూడదు మీ చేతులు తాపండి వెరీ గుడ్ గ్రీష్మ అలా చేతులు తాపండి వెరీ గుడ్ గ్రీష్మ గ్యాస్ చూడండి చక్కగా చేస్తున్నారు వెరీ గుడ్ అక్క జాయింట్ రూట్ చూడండి అక్క చాలా బాగుంది హై సూపర్
ఫస్ట్ బటన్స్ వేయండి, ఫస్ట్ బటన్స్ వేయండి. ఆలదిత అలంకృత అలంకృత దగ్గర ఎవరో హెల్ప్ చేస్తున్నారు. మమ్మీ హెల్ప్ చేయకూడదు అలాగా. మమ్మీ హెల్ప్ చేయకూడదు. మమ్మీ హెల్ప్ చేశారు అక్కడ. ఫస్ట్ బటన్స్ వేసేయాలి. అది టోటల్ క్యాన్సిల్. ఇద్దరు రెండు ఒకసారి ఎలా వేసేసుకుంటారు షర్ట్స్? ఆహ్లాదిత అలంకృత ఒక షర్ట్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక షర్ట్ జాయిన్ చేసిన పెట్టండి, పెట్టండి ఫాస్ట్ గా. ఆహ్లాదిత అలంకృత అవుట్ షర్ట్ ప్రాసెస్ ఇప్పుడు వెళ్ళు. పెట్టు జాయ్, వెరీ గుడ్ జాయ్, టైం అంతా మంది. Lily, okay, very good, very good. Anna, Lily, Anna, Lily, Anna, Lily, Anna, Lily, yes. Okay, Anna, can you picture Lily, Maku? Anna, can you picture Lily? Can you picture Lily? Okay, Priscilla Purse is very good. Priscilla, no, koncha mokka lesthe chali. Priscilla. Very good, Krishma, very good. No, mokka le, aak chali was dingu shut as. Mokka le, kneel down, kneel down. Priscilla, kneel down. Chali. అయిపోయింది, ఏమైపోతుంది అబ్బా, జాయిల్ చేస్తాను. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఏ ఏ ప్రిసిల్లా, నువ్వు పెట్టుకున్నావా? చెల్లి నీకు పెడుతున్నావా? కనిపించట్లేదు. అన్నకి షర్ట్, అన్నకి షర్ట్ వేసి ఇట్లా తిరిగిట్టు. అలా పెట్టించుకో. Yes, 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 very good. Oh, yes. Akka, Jyoti and Krishma first, Akka. Wow, wow, very good, very good. Krishma. Come on, second everu, second everu. Ruth and Joy. చూసుకోండి, కరెక్ట్ గా లేదు, బటన్ సరే పెట్టలేదు. జోయల్ చేసాన్, కమ్మాన్ త్వరగా. జాయ్, నువ్వు బటన్ పెట్టకూడదు. గ్రీష్మ నువ్వు పైన బటన్ పెట్టావు కాబట్టి అది కౌంటింగ్ లేదు. ఇప్పుడు కౌంట్ చెయ్యి. పిల్లలు మీరేం పెట్టండి. అరే మీరు కౌంట్ చేసేసుకోండి, మీ టైం వచ్చినప్పుడు హ్యాండ్స్ పైక్ పెట్టండి అందరు పిల్లలు. మీరు ఎవ్వరు బటన్స్ మాత్రం పెట్టండి, హ్యాండ్స్ పైక్ పెట్టండి. పిస్కిల్ల పర్సన్స్ పైక్ హ్యాండ్స్. ఆయిల్ చేసారు పెట్టకూడదు. స్టేసి హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, స్టాచ్యూ, స్టాచ్యూ అలా హ్యాండ్స్ అప, స్టాచ్యూ. డోంట్ మూవ్. మేము ఎవరిని కౌంట్ చేయమంటే వారే కౌంట్ చేయాలి. ఓకే, జాయిల్ చేశాను, కౌంట్ చేయండి. స్టాచ్యూ, ఆల్ రైట్, జాయిల్ చేశాను, కౌంట్ చేయండి. కౌంట్ చేయండి, గబ్బమ్మా. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు పెట్టకో, జాయిల్ నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. చెప్పండి. పక్కకి
తమ్ముడికి ఎంత? 6, 5, 11. వాళ్ళిద్దరూ వాళ్ళ బట్టలు వేసుకున్నారు, బట్టలు తక్కువ వస్తాయేమో. వెరీ గుడ్, చక్కగా ఉన్నారు మీరు. జాయన్ లిల్లీ చెప్పండి. నువ్వెంత? ఆ సెల్ ఎంత? 12. మరి ఇంకొకరు వస్త ఆట ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఉండదు కదా, నేను అది కూడా ప్రక్కన పెట్టి మళ్ళీ ఇందులోదే చేద్దాం, సరేనా అక్క? ఓకే అక్క, సన్నీ సోని వీళ్ళు మనం లెక్క పెట్టే లెక్కలో 5 షర్ట్లు వేయాలి. ఎలాగ 5 షర్ట్లు వేయాలి? 5 వేయాలి, అన్నిటికీ ఫుల్ బటన్స్ పెట్టాలి, కప్స్ కూడా పెట్టాలి. అక్క మాకేం టైం కనిపిస్తుంది చూడక్క ప్రజల. ఓకే ఓకే, జస్ట్ వీళ్ళకి వీళ్ళకి కనిపిస్తుందా టైం? పిల్లలు ఇంకెవరు ఉన్నారు? ఎవరున్నారు? వీళ్ళు ముగ్గురేనా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ముగ్గురే ఉన్నారు ఇక్కడ. మరి సోనీకి కరెంట్ పోయిందంట. అయ్యయ్యో అయ్యయ్యో, ఓకే ఓకే ఫైన్. అక్క జోయల్ ఉన్నాడు. అక్క జోయల్ సందీప్. ఓకే ఓకే జోయల్, ఓకే ఫైన్. ఏది మరి ఇంక రావట్లేదు అయితే వాళ్ళు? సన్నీ, సన్నీ మిస్ అయిపోయాడు, షారన్ మిస్ అయిపోయింది. సన్నీ షారన్ మిస్ అయిపోయారా? ఓకే, అయితే మీ ముగ్గురే ఉన్నారు నానా, ముగ్గురులో ఎవరుంటారో చూద్దాం. రెడీ స్టార్ట్ గో. వెళ్ళండి, షర్ట్ తెచ్చేసుకోండి, బటన్స్ పెట్టేసేయాలి. ఎన్ని వేయగలరో మరి, ఇక టైం స్టార్ట్ అయిపోయింది. 1 మినిట్ ప్రజలక్క, 1 మినిట్. ఓకే అక్క, 1 మినిట్. మీ 1 మినిట్ లో 20 సెకండ్స్ అవబోతున్నాయి. పోతున్నాయి, అయిపోయింది. 20 సెకండ్స్ అయిపోయింది. యు ఆర్ లెఫ్ట్ విత్ 40 సెకండ్స్. మీరు మరి ఏనమ్మా ఇద్దరును? అలాంటి వాళ్ళకి మీరు అంకెల్ లెక్క మీరు తీసేసింది. అయ్యో 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 అయ్యో, పరిగెత్తాలి, పెట్టాలి ఇంకా తొందరగా, ఫాస్ట్ గా. అక్క జోయల్ కూడా ఆడతాడంట. అక్క పాపం షర్ట్ దొరకలేదు. సారీ సుమిత, వచ్చేసానా? ఓకే, ఫస్ట్ పాని ప్రవీణ అక్క కౌంట్ అన్మ్యూట్ చేసుకో తల్లి. ఇంకా దూరం వెళ్ళు. ఇంకా గోడ ఉంది అక్కడ. మూడే మూడే విప్పావు. ఎన్ని? 10. 10. ఓకే హదస్సా,
మీ మాటల్లో ఒకసారి చెప్పండి, ఎవరైనా ఎంజాయ్ చేశారా లేదా ఈ రోజు సరదా సరదాగా? అందరూ చెప్పేసి అలా ఉన్నారు కానీ ఒక్కరికి ఇచ్చే అక్క చాలే. చామక్ ఎవరంటే ఆలే రూత్ అండ్ జాయ్. అక్క రోజు లెసన్స్ మానేసి ఇలా పెట్టక్క మాకు. చాలు 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 బాగుంది అక్క. రూత్ అండ్ జాయ్ రోజు ఇలా ఆడుకుందామా? లెసన్స్ వద్దా? లెసన్స్ వద్దా? ఓకే రిషిత అంటాం చూడు. రిషిత కూడా ఏం చెప్పింది? రిషిత మంచి గేమ్స్ ఉన్నాయి అక్క. నెక్స్ట్ టైం ఆడినప్పుడు ఒకసారి నెక్స్ట్ సండే చక్కటి గేమ్ పెడదాము. మేడం మీద ఎన్నిసార్లు ఎక్కి దిగుతారో అంటే శ్యామకు కూడా పైకి ఎక్కి కిందకి దిగావా? ఏ నువ్వు ఇప్పుడు వేసుకున్నావా షర్ట్ లో? నువ్వు ఎక్కుకుంటే చేయించావా లేదా? అంత కష్టం చెప్పలే. సరే పిల్లలు, మనందరం ఈ రోజు ఎంత చక్కగా ఆడుకున్నాం కదా, చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది కదా. మన ఎంత సంతోషంగా ఉండడానికి కారకులు ఎవరు అని అంటే దేవాతి దేవుడు. ఆయనే మనల్ని పుట్టించాడు కదా, అందుని బట్టి మనం ఈ రోజు సంతోషంగా ఉన్నాం. ఆయన రెక్కలలో మనం సురక్షితంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాం. ఇలా సండే స్కూల్లో కలుసుకున్నాం కదా పిల్లలు. అయితే ఈ రోజు మీకు ఒక చిన్న వాక్యం చెప్పాలనుకుంటున్నాను. మరి కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనంలో 2వ లైన్, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారం. కాబట్టి మనం ఆయన వారం కాబట్టి ఆటల్లోను పాటల్లోను వాక్యంలోను చదువులు అన్నిట్లో కూడా మనం సంతోషంగా ఉంటాం. ఎందుకని పిల్లలు, ఆయనే మనల్ని పుట్టించారు, ఆయన అరచేతుల్లో మనల్ని చిక్కుకొని ఉన్నారు, ఆయన కనుదృష్టిలో మనల్ని ఉంచారు, ఆయన రక్తంలో మనల్ని కడిగారు. కాబట్టి దేవునికే మహిమ. ఈ రోజు కంఠవాక్యం ఏంటి అని అంటే, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం. నేను పూర్తి 3వ వచనంలో ఫస్ట్ లైన్ వదిలేశాను, సెకండ్ లైన్ మాత్రమే రాశాను. ఓకేనా పిల్లలు? మీకు నేర్పించాను, అది మీరు చదువుకోండి పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మొత్తం నేను చెప్పగలను అనుకున్న వాళ్ళు చెప్పండి, అది చక్కగా మీరు చూసి దాన్ని తగినట్లుగా మీరు ఏమైనా బొమ్మలు కూడా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకేనా? మీకే ఛాన్స్, మీకే చాయిస్ అంతా కూడా. మరి 3వ వచనం పూర్తిగా అయితే ఏముందంటే, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా మీరు మెమరీ వస్తు రాసుకొని కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం అందులోంచి ఏ లైన్ ఒక్క లైన్ చెప్పినా పర్వాలేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి ప్రేయర్ చేసుకుందామా? మరి ఒక్క నిమిషం, మరి ఇప్పుడు బెన్నెట్ అన్న మాట్లాడతాడు. ఓకే, బెన్నెట్ అన్న ఏం చేశాడు, మిస్ పెడుతున్నాడా లేదా? అక్క తీవ్రమైన డిస్కషన్ తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, క్విజ్ ఉంటుంది, టెన్షన్ వస్తుంది చెప్పండి, మాకు క్విజ్ ఉంటుంది అక్క. ఉంటుందంట పిల్లలు. మరి ఇప్పుడు క్విజ్ పెట్టకుంటే ఎంత వరకు గుర్తుందో తెలుసుకోవాలి కదక్క. మరి పిల్లలు గద్దలేస్తున్నారు కావాలంట. ఎస్, క్విజ్ ఉందక్క. థ్యాంక్ యూ అన్య, మేము అందరం చదివేస్తాం అన్య ఈ రోజు నుంచి. సరేనా పిల్లలు, చెప్పండి. అయితే టీచర్లు అందరికి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం అప్పుడు వస్తే. అక్కడి నుంచి అయితే మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి, మనం చాలా చక్కగా చేద్దాం. మేము కష్టపడి చేస్తాం, మీరు కష్టపడి చదివి క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే ఓకే, చిన్న ప్రార్థన చేస్తున్నామా మరి. ఓకేనా పిల్లలు, ఆటల్లోను పాటల్లోను చదువుల్లోను
అన్నిట్లో కూడా ఏసే మనతో మనకు తోడుగా ఉన్నారు కదా అందరు బట్టి దేవాతి దేవునికి వందనములు ప్రార్థన ఓకే కల్పన కనిపిస్తున్నారు ప్రార్థన పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు పరిశుద్ధుడ మహోన్నతుడ వందనాలు స్తోత్రం ప్రభా ఈ దినమంతయి కూడా ప్రభా మా పిల్లలైన వారు ఎంతో సంతోషంగా ఆనందంగా మీ సన్నిధానంలో గంతులు వేసే భాగ్యమును ఇచ్చిన తండ్రి నీకు వందనాలు ఆటలాడుకున్నా పాటలు పాడుకున్నా ఏది చేసినా నీటుగాను నీకేను కీర్తి వచ్చినట్లు నాయన ఎంతో చక్కగా ప్రభా వారు పార్టిసిపేట్ చేయటానికి మీరు కృపని చూపించారు తండ్రి నీకు వందనాలు ఇంకా నువ్వు నాయన ఆటల ఎందు పాటల ఎందు జ్ఞానమందు వయసునందు మీ అందు నాయన వాక్య జ్ఞానమునందు మా బిడ్డలు దినదినము ఎదిగి ప్రభా అయ్యా నాయన గొప్ప వారిగా ఉండినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలయ్యా ఈ దినము నాయన ఇటు విధంగా ఆడుకుంటున్న బట్టి పిల్లల్లో నా తండ్రి నూతన ఉత్సాహ ఆనందముల చేత మీరు నింపివేసినందుకు నీకు ప్రణతులు చెల్లించుకుంటూ ఉంటున్నానయ్యా కృపని చూపించండి మా అందరికీ ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలయ్యా మంచి ఆరోగ్యమునిచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచమని మరలా రేపటి దినం మేము అందరము కలుసుకుని మీ నామంలో స్తుతించి గణపరచు వరకు నీ కృపాని కాపుదలు తోడుగా ఉంచమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్ అక్క. ఆమేన్. నీ నామం పరిశుద్ధమైనదాక నీ రాజ్యం వచ్చుందాక నీ చిత్తం పరమ నెరవేర్చుందాక మా రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడేయండి వద్దిలా చేయను దాకా. ఆమేన్. పిల్లలు ఇంగ్లీష్ లో లేదా తెలుగులో ఎవరికైనా రాదంటే నేర్చుకోండి. ఆల్రెడీ 400 డేస్ అయిపోయింది లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో అలాగే తెలుగులో మీకు ఖచ్చితంగా లార్డ్స్ ప్రేయర్ ఇచ్చి ఉండాలి. ఓకే పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి పిల్లలు. ఓకేనా? ఓకే బై బై. లీ రికార్డింగ్ ఆఫ్. ఓ yes sir.